అనిల్ యాదవ్ ఆయన సీటుకు సంబంధించి అక్కడే ఇస్తారా లేదా అన్నటువంటి చర్చ కాకపోతే అనిల్ యాదవ్ లాంటి వాళ్ళకి ఇక్కడ ప్రకాశం జిల్లా లాంటి చోట్లనైతే దాదాపు ఏడెనిమిది నియోజకవర్గాల్లో ముప్పై నలభై వేల యాదవులు ఓట్లు ఉన్నాయి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో సికింద్రాబాద్లో ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ని పద్దాక రాష్ట్రం అంతా తిప్పేవాళ్ళు ఎందుకంటే యాదవ్ సామాజిక వర్గాన్ని కన్సాలిడేట్ చేస్తూ ఉండేవాడు జగన్ వచ్చేటప్పటికీ ఆ విధమైనటువంటి కాన్సెప్ట్ పెట్టుకోవాలి అనిల్ కుమార్ యాదవ్ని వాస్తవంగా యాదవ్ సామాజిక వర్గం ఉన్నటువంటి చోట్లంతా తిప్పితే తన ఒక టీముని తయారు చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తను నెల్లూరుకే పరిమితం అయిపోయారు ఇప్పుడు వచ్చేటప్పటికీ ప్రకాశం జిల్లా లాంటి చోట్లకి అనిల్ యాదవ్ని తీసుకురావాలన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది బట్ జగన్ ఒప్పుకుంటాడా లేదా అన్నటువంటి చూడాల్సింది అక్కడ టిక్కెట్ ఇవ్వకపోతే ఇక్కడ ఇవ్వచ్చు మేజర్గా చూసుకుంటే కనుక ఆంధ్రాలో యాదవులు అధికంగా ఉన్నటువంటి జిల్లా ప్రకాశం జిల్లా పర్చూరు చీరాల్లో మెజార్టీ వాళ్లే ఉంటారు ఇడుపులపాడు ఇడు అలాగే పర్చూరు ఉప్పుటూరు వీర్లపాలెం లాంటి చోట్ల చాలా వరకు వాళ్లే ఉంటారు వేటపాలెం లాంటి చోట్ల కూడా అనేక చోట్ల వాళ్లే ఉంటారు ఇది చాలా కీలకమైనటువంటిది ఆరేడు సీట్లలో యాదవుల ఓట్లు మినిమం ముప్పై నుంచి యాభై వేల ఓట్లు ఉన్నటువంటి చోట్లన ఇప్పుడు ఏమైనా మార్పు చేర్పులు జరుగుతాయో చూడాలి